హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ డిగ్రీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చూడండి ఎప్పుడైనా ఏదైనా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటేసారి ఉంటుంది ఒకటేసారి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ సెప్టెంబర్ ఫోర్త్ నుంచి మీకు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెయిల్ రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఇప్పుడు మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అర్థమైందా అండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన స్టూడెంట్స్ ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సెప్టెంబర్ ఫోర్త్ నుంచి ఎయిత్ వరకు అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ పాల్గొన్న స్టూడెంట్స్ వచ్చేసి ఫోన్ నెంబర్ కానీ మార్క్స్ కానీ మీరు ఏమైనా ఎంటర్ చేసిన వివరాలు చేంజ్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి ఎందుకు అంటే మనకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఆ నేను చూపిస్తాను ఇది మనకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారు కదా అది చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి ఇప్పుడు నేను స్క్రీన్ జూమ్ చేశాను కదా ఫర్ ఎనీ హెల్ప్ సచ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ లాగిన్ ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఎనీ అదర్ కరెక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్ సో మీకు ఏదైనా మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా మార్క్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారా మీ లాగిన్ ఐడి లేదా ప్రాబ్లం వచ్చిందా రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ అయిందా ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఆర్ సెకండ్ ఫేజ్ వాళ్ళు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇంకా మీరు ఏమైనా ఫస్ట్ ఫేజ్లో ఎంటర్ చేసినవి చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆర్ సెకండ్ ఫేజ్లోనే ఎంటర్ చేసి తప్ప ఎంటర్ చేసిరేమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్